రామారావు పరిపాలన అద్భుతంగా సాగిందని తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యంగా పేదల కోసం ఆనాడు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల్లో దేవుడిలా మారారని తెలిపారు. పోలవరం పనుల్లో తీవ్ర అవినీతి చేసింది చంద్రబాబు అని విమర్శలు చేశారు. చంద్రబాబు పవన్ను వాడుకుంటున్నాడని ఆరోపించారు. ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి వస్తే ఆదరించాలని కోరారు. ప్రతి పార్టీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు 2014లో దాదాపు 600 పైన హామీలతో మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో ఆయన కనీసం ఒక 5 పనులన్న ఆయన పూర్తి చేయగలిగారంటే ఒక్క పని కూడా పూర్తి కాలేదు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన మేనిఫెస్టో నవరత్నాలు కేవలం 9 పథకాలు. మేము అనుకున్నాము ఆయన 600 హామీలు ఇచ్చారు, అట్లాంటిది ప్రజలు ఆయన ఓడించారు, మరి 9 పథకాలతో 9 రత్నాలతో ఏమవుతుందని అనుకుంటే ఎంత ఆశ్చర్యకరంగా ఈరోజు ఈ నవరత్నాలు మనం అసలు లిస్టు మనం చెప్పలేనంతగా ఎన్ని పథకాలు ఉన్నాయంటే కొన్ని పేజీలు పథకాలే. పోని ఓన్లీ పేపర్ మీద పథకాలు అంటే కాదు, ప్రతిదీ కూడా చిత్తశుద్ధితో అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమనే చెప్పుకోవాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో 5% కూడా పూర్తి చేయలేని గత ప్రభుత్వాల కంటే ఈరోజు 99.5% పూర్తి చేసి ఇదిగో నేను చేశాను, నేను మీకు మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పగలిగినటువంటి ఆ గట్స్ ఉన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA సర్టిఫికెట్టు మా అబ్బాయి తెచ్చుకోలేదా అని అంటావు, ఎట్లా తెచ్చుకున్నారో లోకం అంతా తెలుసు. ఎవరు 60 కోట్లు కడితే ఆ సర్టిఫికెట్ వచ్చిందో. ఇక్కడ 7వ క్లాస్ నుంచి ఫెయిల్ అవుతూనే ఉంటే అంతకుముందు అసలు ఇంకేమీ లేదనుకోండి. అట్లాంటి వాడిని తీసుకొచ్చి నువ్వేదో పెద్ద గొప్ప ఉద్ధారకుడిలాగా ఈ రాష్ట్రాన్ని నెక్స్ట్ అతని నాయకత్వమే చాలా నడిపిస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలగజేయటం కోసం ఒక కృత్రిమంగా అతన్ని ఏదో పాదయాత్రగా పంపించావు. వెళ్ళినప్పుడు అతను ఏ విధంగా ఒక సబ్జెక్టు మీద ఒక ట్రైనింగ్ అయ్యి చక్కగా లోకల్ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ మీద స్పష్టంగా గత ప్రభుత్వంలో మేము ఇది మా ప్రభుత్వంలో ఇది చేశాము, ప్రజెంట్ ప్రభుత్వం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.